నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఎందుకు సంబంధించిన వివరాలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. 2019లో ఇచ్చిన హామీల్లో 90% అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో మళ్ళీ జగన్ తన మార్పు చూపించారు. 2 పేజీల్లోనే తాము ఏం చేస్తామో చెప్తూ 2024 మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగిస్తూ ఇంకా ఏమేమి చేస్తారో వివరించారు. అమ్మఒడి పథకానికి 2000 పెంచారు. ప్రస్తుతం 15000 రూపాయలు ఉండే ఇది 17000 పెంచుతామని తెలియజేశారు. ఇక 2 విడతల్లో పెన్షన్లు పెంచుతామని అన్నారు. 3000 నుంచి ఆ మొత్తాన్ని 3500కి పెంచుతామని తెలిపారు. 2028లో 250 రూపాయలు, 2029లో 250 రూపాయల చొప్పున పెన్షన్ పెరుగుతుందని అన్నారు. ఇక రైతు భరోసా 16000కు పెంచుతారు. ప్రస్తుతం 13500 రూపాయలు ఉంది. ఇది 16000 అవుతుంది. చేయుత కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో 50% ఎస్సీ జనాభా, 500 ఇళ్లు ఉంటే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పథకాలు యథాతథంగా అమలవుతాయి. యువత శిక్షణ కోసం 175 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తారు. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లానిస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా పథకాలు యథాతథంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్య పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం, ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తారు. హార్బర్లు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తారు. కుల వృత్తులకు జగనన్న చేదోడు కొనసాగిస్తారు. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు, రాష్ట్ర వ్యాప్తంగా హార్ట్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం, బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలోనే ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ 88%, 85% 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5% చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలకు 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ 13వ తేదీన జరిగే పోలింగ్ లో తప్పనిసరిగా ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని NTR స్టేడియంలో ఓటర్ అవగాహన కోసం లెట్స్ ఓట్ సంస్థ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో
మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతతో నిర్వహించిన 3KO కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమార్, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ పవారు స్వప్లిన్ జగన్నాథ్, లెట్స్ ఓట్ సంస్థ జాతీయ కన్వీనర్ కె సుబ్బరంగయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అని, ఒక బాధ్యత, కర్తవ్యం, నిబద్ధత అనే విషయం మనందరికీ తెలుసని తెలిపారు. ఓటు హక్కు వినియోగించడం దేశం పట్ల మన విధి అని తెలిపారు. ప్రభుత్వ పరిపాలనను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉందని తెలియజేశారు. సభానంతరం యువతతో ఓటరు ప్రతిజ్ఞ చేయించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, గుండ్రు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ పవర్ స్వప్లిన్ జగన్నాథ్, లెట్స్ ఓట్ సంస్థ జాతీయ కన్వీనర్ కె సుబ్బరంగయ్యతో కలిసి ఎన్టీఆర్ స్టేడియం వద్ద మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతతో నిర్వహించిన 3K వాక్ను జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన 3K వాక్ లక్ష్మీపురం, మత తెరిసా విగ్రహం సెంటర్, కొరిటపాడు వెల్కమ్ హోటల్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది. That voting is not just a right, it is a responsibility, it is an opportunity, it's a commitment, and it's a power. Duty towards our nation, power to change or influence the existing dispensation. The responsibility towards the future of our nation and duty towards democracy. And the most important aspect of using this right, exercising their power, following their duty, lies on the shoulders of the young generation. Today you have gathered here in large numbers. And it's really always a pleasant view to be among the young generation, because you are the hope of this country, you are the hope of this society. And this hope which we have on you is not just because you are younger in age, but because the future lies on your shoulder. As you all know, future of a country or future of a state is decided by the people who govern that state. Now is the time for you to exercise your vote. గుంటూరు స్టార్ హోటల్ నందు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కోట శేషగిరిరావు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీడీపీ కార్పొరేటర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆర్యవైశ్యులందరూ రానున్న ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏ పార్టీ వారైతే తమని ఆదరించారు వారికి పూర్తి మద్దతు తెలపాలని అన్నారు. ఆర్యవైశ్యులకు అనేక సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో ఆర్యవైశ్యులలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారని, కృష్ణ జీవితంలో తన సొంత గ్రామం బుర్రిపాలెంలో మంచి పనులు, మంచి సేవలు, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. గుంటూరు నగరానికి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాలను ఎన్నైనా ఇస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆర్యవైశ్యులు అందరూ పాల్గొన్నారు. Thank you.
ఎరుపు గురాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఏడు శ్రీనివాస్ గారు చెట్లు నేను దానం చేశాను. సర్వీస్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ సంస్థ ఎవరన్నా దానం చేయాలి అనుకున్నప్పుడు చెట్లు కూడా దానం చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి కొన్ని రోజుల వరకు పైకి వచ్చే విధంగా పెంచి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున కోట శేషగిరి గారు తూర్పు నియోజకవర్గంలోని ఆదివాసీలు అందరినీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గమసా చంద్రశేఖర్ గారు, అజీత్ గారు, అలాగే మాధవి గారి పిలిచి ఆదివాసీల ఆధ్వర్యంలో రేపు రాబోయే ఎలక్షన్లో ఆదివాసీలు అందరూ కూడా ఐక్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఐక్యంగా వాళ్ళ గెలుపుకు కృషి చేయాలని చెప్పి పిలుపునేయడం జరిగింది. దానికి స్పందనగా కూడా పెమ్మసాయి చంద్రశేఖర్ గారు కానీ నజీర్ గారు కానీ రేపు రాబోయే ఎలక్షన్లో గెలిచిన తర్వాత పార్లమెంట్లో పెమ్మసాని గారు అసెంబ్లీలో నజీర్ గారు ఆదివాసీల యొక్క సమస్యలను వాళ్ళకి ఏవైతే ఏవైనా సమస్యలు ఉంటే కూడా వారు ఆదివాసీలందరూ నేరుగా వచ్చి ఇంటికి వచ్చి మాకు నివేదిస్తే వారి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆదివాసీలకు అందుబాటులో ఉండి వారికి అండగా ఉంటాం అని చెప్పి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరం కూడా మేము ఆదివాసీలు అందరం కూడా ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అందరం కూడా ఈ రోజు పెమ్మసాని గారు కానీ ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల పొలాల్లో పునాది రాళ్లపై జగన్ ఫోటోలను అందించుకున్నారు. ఎవరి ఆస్తుల్లో ఎవరి ఫోటోలు అందించుకుంటున్నారు, ఇదేనా ప్రజా సంక్షేమం అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని పర్యటించారు. అలాగే రైతుల ప్రోత్సాహకాల నిమిత్తం పసుపు, మిర్చి, టొమాటో, ఇతర పంటల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, ఉగ్గిరాల సీతారామయ్య తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అర్థమైంది పవన్, నేను కూడా నీలాగనే పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని. డోంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్తారు, అవునా కాదా? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డు వేయలేదు, ఒక ఇండస్ట్రీ తేలేదు, ఒక జాబ్ ఇప్పివ్వలేదు, ఒక రాజధాని కట్టలేదు, ఒక పోలవరం కట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. ఆయన చేసింది ఏంటంటే ఒక 20-30 కొత్త బ్రాండ్లు మందు తీసుకొచ్చారు. ఆ మందుల్లో 4 పంపించే ల్యాబ్ రిపోర్ట్కి చెక్ చేద్దాం అసలు వీళ్ళు ఏం కలుపుతున్నారా అని. అందులో రిపోర్ట్ ఉంది, ఎక్కడుందో నా ఫోను. ఇదేంది, ఆ బ్రాండ్ల పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. భూమి భూమి అవి కాదు, నేను పంపించినవి
నేను ల్యాబ్ పంపించిన ఒక నాలుగు వేరే ఉన్నాయి, ఎట్లాంటివి ఉన్నాయి మొత్తానికి నాలుగు. ఆ నాలుగింట్లో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో అవి తాగితే మనుషులు, అందులో ఒక దాంట్లో సైనైడ్ ఉంది కొద్దిగా, ఒక దాంట్లో హైడ్రాక్సిక్వినోన్ ఉంది, హైడ్రాక్సిక్ అది బెంజోక్వినోన్ ఉంది. ఇవన్నీ మీకు అర్థం కాని మాటలు, నేను డాక్టర్ని కాబట్టి, నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలిసిందిలో ఏమున్నాయనేది. వీటికి ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు. ఆ నాలుగు పేర్లు నేను త్వరలో చెబుతాను, కనీసం ఆ నాలుగు అయితే తాగొద్దు. మీరు తాగే తింటే కొంచెం మంచి ప్రేణులు తాగండి, అవి మాత్రం తాగి, అవి తాగితే అన్నీ పోతాయి బ్రదర్, నరాలు పోతాయి, చేతి లివర్లు పోతాయి, అన్నీ పోతాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఏదేమైనప్పటికీ ఇదిగో మేము వచ్చిన తర్వాత టైం లేదు ఇంక ఎక్కువ మాట్లాడటానికి. మేము వచ్చిన తర్వాత మేము చేయబోయే పనులు, గుంతలు పడ్డ రోడ్లు పూడ్చడం, కొత్త రోడ్లు వేయటం, మంచినీళ్లు తేవటం, సాగునీరు తేవటం, డ్రైనేజీలు ఫిక్స్ చేయటం, ప్రతి పేదవాడికి 2 నుంచి 3 ప్రతి కుటుంబానికి 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించి అధికారంలోకి తీసుకుని రావాలని తాడికొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోడి సుచరిత అన్నారు. శుక్రవారం రాత్రి ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణుమ, ఎంపీపీ షేక్ నర్గీస్, గ్రామ సర్పంచ్ వేలుపుల వీరయ్య, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్ పొద్దున్నానే వైఎస్ఆర్ రాజశేఖర గారి రేఖతో కోట్లాది రూపాయలు సంపాదించిన కలగని ఆనందం, తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి దేశవ్యాప్తంగా గుర్తింపునిస్తే ర్యాంకులు సాధించడం ద్వారా తల్లిదండ్రులు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అలాంటి ఆనందాన్ని ప్రతిభ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందే ర్యాంకు సాధించిన విద్యార్థి అన్న సాయి వెంకట ధీరజు, శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ మరియు డైరెక్టర్ నందకిషోర్, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఫలితాలతో సిఎంఏ ఫౌండేషన్ ర్యాంకు జాబితాలో శ్రీమేధ విద్యార్థి అన్న సాయి వెంకట ధీరజు ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఆ సంస్థ చైర్మన్ అన్న నందకిషోరు తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి సుల్తానా చాంద్ మెమోరియల్ బుక్ ప్రైజ్ తో పాటు ర్యాంకు సర్టిఫికెట్ ను అందజేశారు. మే 23 ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కలకత్తాలో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తారని ఆయన తెలిపారు. తమ సంస్థ అందించిన ఇంటర్ ఎంఎస్సీ కాయిన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏకకాలంలో సిఏ సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ పొందిన విద్యార్థి ఇంటర్లో 979 మార్కులతో పాటు స్టేట్ టాపర్ గా నిలిచాడని అన్నారు. 340 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేధ విద్యా సంస్థల చైర్మన్ నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి అభినందనలు తెలిపారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 25 ఏప్రిల్ 2024 గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థి అన్నా సాయి వెంకట ధీరజ్ సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సాధించడమైనది. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ధీరజ్కు శ్రీమేధ విద్యా సంస్థల తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థి శ్రీమేధలో ఇంటర్మీడియట్ ఎంఈసీ డబల్ బెనిఫిట్ ప్రోగ్రామ్, అంటే ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ ఏకకాలంలో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ డిసెంబర్ 2023 అటెంప్ట్లో పరీక్షలు రాయడం జరిగింది. అండ్ గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో హర్షణీయము. సో ఈ విద్యార్థి
నెక్స్ట్ మే నెలలో సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ కూడా ఏకకాలంలో రాస్తున్నారు. అందులో కూడా మంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాను. శ్రీమేధ విద్యాసంస్థలు గత 19 సంవత్సరాల నుండి అనేక సార్లు సిఏ అండ్ సిఎంఏలలో 450+ ఆల్ ఇండియా ర్యాంకుల్ని సాధించడం అనేది. అండ్ ఇవాళ విడుదలైన ర్యాంకర్ల జాబితాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ధీరజ్ను అభినందిస్తూ, దీనికి సహకరించిన మా శ్రీమేధ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ధీరజ్. నేను శ్రీమేధలో సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ని చదువుతున్నాను. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 25th April 2024 రిలీజ్ చేసిన సిఎంఏ ఫౌండేషన్ ర్యాంకర్స్ లిస్ట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సెక్యూర్ చేసుకున్నాను. నేను దీనికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను శ్రీమేధలో ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ సిఏ సిఎంఏ ఫౌండేషన్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ కాయిన్ ప్రోగ్రామ్ని ఎన్రోల్ అయ్యాను. వేరే మాకు ఇంటర్మీడియట్తో పాటు సిఏ సిఎంఏ ఫౌండేషన్ కోర్సెస్ని ప్యారలల్గా రన్ చేశారు. ఇంటర్మీడియట్లో నేను 979 మార్క్స్ని సెక్యూర్ చేసుకొని స్టేట్ టాపర్గా నిలిచాను. తర్వాత జూన్ 2023లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్, డిసెంబర్ 2023లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యి రెండింటినీ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయగలిగాను. నాకు సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణమైన మా పేరెంట్స్కు, శ్రీమేధ కాలేజ్కు, టీచింగ్ స్టాఫ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం టిటిడి దేవస్థానంలో డొక్క మాణిక్యవరప్రసాద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వెనకటికి ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు అని నేను జగన్తో ప్రయాణం బాగుంటుందని అనుకున్నా, అది నిరాశ కలిగించింది. 4 ఏళ్ల పాటు జగన్తో నడిచాను. టిడిపిలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. వైసీపీకి వెళ్లిన తర్వాత కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. తాడికొండ నియోజకవర్గంతో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. సమాజంలో నాకు గౌరవం ఉంటుంది, దాన్ని నేను కాపాడుకోవాలిగా అని చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నాకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా మానసికంగా నన్ను కృంగతీశారు జగన్. చంద్రబాబు నాయుడు, లోకేష్, నన్ను ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తాను, టిడిపి అధిష్టానానికి కట్టుబడి పని చేస్తానని ఆయన అన్నారు. అలాగే నేను 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశించాను. ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరడం జరిగింది. 4 సంవత్సరాలు దాటింది, నా ఎమ్మెల్సీ పీరియడ్ అయిపోయింది. ఎమ్మెల్సీ తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ ఎమ్మెల్సీ కొనసాగాను. తర్వాత ఎమ్మెల్సీ నాకు, పోతులు సునీత గారికి, తోట త్రిమూర్తులు గారికి, మా అందరికి ఇవ్వాలి. దానిలో వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను అప్పుడు అడిగితే తర్వాత అది తాడికొండ కంటెస్ట్ చేయాలని అని చెప్పాను. తాడికొండ ఇన్ఛార్జ్ ఇచ్చారు, తాడికొండ ఇన్ఛార్జి విప్పు, తర్వాత ఇక్కడేంటి అని అంటారేమో. నేను ఇక్కడైతే వాళ్ళతో మాట్లాడింది, నేను ఇక్కడ ఏం కోల్పోయాను అది నాకు కల్పిస్తే చాలని చెప్పాను. వాళ్ళు అది సానుకూలంగా వ్యక్తం చేశారు. పార్టీలో ఒక గుర్తింపు, ప్రభుత్వంలో ఒక గుర్తింపు. ఎమ్మెల్సీ రావాలి కదా, యాక్చువల్ నాకు ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తే నాకేముంది, లేదా కంటెస్ట్ సీట్ కంటెస్ట్ ఇస్తే నేనేం మాట్లాడేవాడిని కాదు. ఏం మాట్లాడకుండా, ఏం అవకాశం లేకుండా రాజకీయ పూర్తి రాజకీయాలు నమ్ముకున్నాడు. నాకేం గుర్తు లేదు కదా, నాకేం వ్యాపారాలు లేవు కదా. పూర్తి రాజకీయ కార్యక్రమం, వృద్ధం లేస్తే ప్రజలతో పనిచేసేవాడిని, వృద్ధం లేస్తే ప్రజా సమస్యలు ఉండేవాడిని, ఎలాంటి ఆదాయం లేనివాడిని, కేవలం ఎమ్మెల్సీ ఆ ప్రభుత్వ జీతంతో ప్రజాసేవ చేస్తుంటా, అదొక కుతూహలం నాకు. అలా చేయటం నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడ అవినీతి ఒకటి, అమరావతి రాజధాని కావాలని అందరికంటే ముందు చెప్పిన వ్యక్తిని నేను. 2013లోనే చెప్పాను, రాష్ట్ర విభజన టైంలో చెప్తే సరే అది పేపర్లో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజధాని విడిపోయిన తర్వాత, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ అమరావతిలో పెట్టారు. అంటే నేను అనుకున్న అమరావతి వేరు, వారిచ్చింది. నేను ఆ టైంలో కూడా అమరావతి అంత ల్యాండ్ ఉద్యమం కొంచెం తక్కువ స్థాయిలో పెడితే బాగుంటుంది అనుకున్నాను, కానీ అమరావతిని నేను ఎక్కడ వ్యతిరేకించాను. తర్వాత నేను టీడీపీకి రాజీనామా చేసేప్పుడు కూడా అంతముందే, రాజీనామానికి ముందే నేను వాళ్ళతో నేను సంప్రదిస్తూ ఉన్నాను జాయినింగ్కి ముందే. ఆ టైంకి వచ్చింది అట్లా,
కానీ నేను నా రాజీనామా లేఖను మీరు చదవాలి, ఈరోజు కూడా చదవాలి. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ క్రోసూరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ క్రోసూరు ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు తప్ప ఏమీ అభివృద్ధి కనిపించడం లేదు. అమరావతి బెల్లంకొండ వరకు రోడ్లు సొంత కంపెనీ తెచ్చుకున్న ఘనుడు ఎమ్మెల్యే శంకర్రావు వడ్రంగి మెకానిక్ చిరు వ్యాపారులు చేసుకుని వారి వద్ద దగ్గరికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకనే వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మొన్న గురువారం నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెదకూరపాడు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజున కోసూరు పట్టణంలో గుడ్ మార్నింగ్ కోసూరు ప్రోగ్రాం చేయడం కోసం ఈ పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. ప్రతి షాపుకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ వారిని మాకు ఓటు వేయమని అభ్యర్థించడం జరుగుతుంది. అట్లానే ఈ రోడ్లలో తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి ఈ కనపట్టలేదు అనుకుంటా. ఇప్పుడున్న ఎమ్మెల్యే మొన్న ఒకరోజు రోడ్ల గురించి మాట్లాడుతూ ఏ రోడ్డు వేయాలో చెప్పండి అంటున్నాడు. అన్ని రోడ్లు ఆయన వేస్తున్న ఒక రోడ్డు ఏమో పేపర్ రోడ్డు వేస్తున్నాడు. మిగతా అన్ని రోడ్లు ఆల్రెడీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. వాటి మీద అతను దృష్టే లేదు. అది ఒకటి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు కాబట్టి, సొంత కంపెనీకి వేసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్, ఆ రోడ్డు ఒక్కడ దాని మీద దృష్టి పెడుతున్నాడు. మిగతా రోడ్లన్నీ వాటి మీద దృష్టే లేదు అతనికి. ఎందుకంటే అతను సొంత కంపెనీ కాబట్టి దాని మీద మాత్రమే దృష్టి ఉంది, మిగతా రోడ్ల గురించి అతను పట్టించుకోవడం లేదు. అట్లానే షాపుల్లోకి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కొంతమందికి పెన్షన్లు లేవని కానీ, కొంతమందికి వ్యాపారాలు లేవు కానీ రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రజలు. ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే మాకు తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని అందరూ ఆశిస్తున్నారు. నాకు కూడా అదే చెప్తున్నారు, మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. అట్లానే సార్, ఇప్పుడు బెల్లం అంటున్నారు సార్,
అది ఇప్పుడు రోడ్డు పరిస్థితి. ఆ రోడ్డు వేస్తున్నాం అని చెప్పారు, టెండర్ వేసి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు, సొంత కంపెనీకే వేశారు, కానీ రోడ్డు కనీసం 20% వర్క్ కూడా ఎక్కడ జరగలేదండి. మీరు ఎన్ని కావాలంటే ఎన్ని కిలోమీటర్ల వర్క్ జరిగింది, ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది మీరు చూడవచ్చు. 20% 30% కూడా వర్క్ జరగలేదు. ఆయన ఏమన్నాడు గతంలో, ఓట్లు వేయాలి, ఓట్లు అభివృద్ధి చేసి అడుగుతా అన్నాడు. ఆయన వచ్చినాక ఏం అభివృద్ధి చేశాడో ఏందో మీరే కనుక్కోవాలి. మీడియా వారు మీరే పోయి ఆయన గత 5 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశాడు, ఒక రోడ్డు ఒకటి చెప్తున్నాడు, అది కూడా కనపడతానే ఉంది ఏమి రోడ్డు వర్క్ జరగలేదని. మన గవర్నమెంట్లో వేసిన ఎస్టిమేషన్ని దాదాపు 30% పెంచి ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్య ఏదో వర్క్ చేసి సీఎంఓ చుట్టూ తిరుగుతున్నాడు, బిల్లుల కోసం ఎలక్షన్ ఖర్చులు కావాలని చెప్పి తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు ప్రజలందరూ. మరి ఆ వర్క్ ఏం చేశాడో, బిల్లులు ఏమి ఇచ్చారో అది క్షుణ్ణంగా మా గవర్నమెంట్ రాగానే అన్నీ పరిశీలిస్తామని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. పాత రోడ్డు మీద కొన్నింటి మీద కోట వేస్తున్నాడు, సీల్ కోట వేస్తున్నాడు బేస్.